మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కొంతమంది ఇళ్లల్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది. మరి కొంతమంది ఇళ్లల్లో ఎప్పుడూ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. పోని ఆ గొడవలు కొన్ని రోజులకు సర్దుమణుగుతాయి కదా అని ఊరుకుంటే ఆ గొడవలు ఎప్పటికీ అలా పెరుగుతూనే ఉంటాయి. ఆ సమస్యలకు కారణమేమిటి అని ఎంత ఆలోచించినా సమాధానం దొరకదు. మీరు చేసే పనిలో ఎటువంటి లోపం లేకపోయినా, ఎప్పుడూ చేసే విధంగానే మీ పనులను కొనసాగిస్తున్నా సమస్యలు ఎదురవుతున్నాయంటే దాని అర్థం సమస్య మనం చేసే పనిలో కాదు, ఇంట్లో ఉందని. ఈ సమస్యకు పరిష్కారంగా ఎవరినైనా కలిస్తే ఇంటిని మార్చుకోవాలని, వాస్తు బాగోలేదని చెప్తూ ఉంటారు. వారు చెప్పినట్టు ఇంటి వాస్తును మారుస్తూ ఉంటారు. ఇది చేయటం వృధా ఖర్చు తప్ప ఎలాంటి ఫలితం ఉండదు. వారు వీరు చెప్పినవి చేయటం వలన ఉన్న కాస్త డబ్బు కూడా ఖర్చయిపోతుంది. అందుకే వాస్తు జోలికి వెళ్లకుండా జ్యోతిష్య శాస్త్రంలో చిన్న చిన్న చిట్కాలను పాటించటం ద్వారా ఈ సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు. మరి అది ఏమిటో, ఎలా చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఇంటి వద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది. నగరంలో నివసించే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే సిటీలలో నీరు కొరత ఎప్పుడూ ఉంటుంది కనుక నీటిని స్టోర్ చేసుకుని ముందుగా జాగ్రత్త పడతారు. మరి ఈ వాటర్ ట్యాంక్ ద్వారానే మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తులసి ఆకులను 1 రూపాయి నాణెం పచ్చని వస్త్రాన్ని సిద్ధం చేసుకోవాలి. రూపాయి నాణెంకు 2 వైపులా 5 తులసి ఆకులను దారంతో కట్టి ఉంచాలి. ఆ తరువాత 6 రూపాయి నాణాన్ని పచ్చటి రంగు వస్త్రంలో కట్టి వాటర్ ట్యాంక్లో వెయ్యాలి. అది కూడా రాత్రిపూట ఎవ్వరూ చూడని సమయంలో వాటర్ ట్యాంక్లో వెయ్యాలి. అలా వేసిన తరువాత ఆ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్తో స్నానం ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఉండే అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.